హాయ్ వ్యూస్, ఈరోజు మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం ఈ షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ అన్న సంపత్ వినయ్, వీళ్ళ వల్ల మౌనిక పడిన ఇబ్బంది ఎటువంటిది ఏంటి అని అలా మనం డిస్కస్ చేస్తాం. సంపత్ వినయ్ అండ్ మౌనిక ముందు రిలేషన్లో ఉన్నారు, ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఈమెను పెళ్ళించుకోండి అని చెప్పేసి అతనన్నీ చేసుకోలేదు, చేసుకుంటూ అంటున్నాడు ఈలోపు వివరాలు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ నాన్న అప్పారావే అమ్మాయికి చెప్తే అప్పుడు అమ్మ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందని అనుకున్నాం. అప్పటికైనా చాలామంది కామెంట్స్ ఏం పెట్టారు, ఏమండి ఆ అమ్మాయి అతను ఇష్టపడేది ఎంత జరిగింది, కాబట్టి పెళ్ళి అన్న దగ్గర అతను మోసం చేసిన అందులో నో డౌట్ అండి, తప్పు చేశాడని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇందులో నేను చెప్పబోతున్న దానిలో ఇద్దరు అమ్మాయిలకు సంబంధించి తప్పు ఎవరితో మీరే చెప్పండి. ఆడవాళ్ళు కాబట్టి, ఒక జర్నలిస్ట్ ఉన్నాను కాబట్టి, వీడు అందరూ చూస్తారు కాబట్టి నేనేం అనలేకపోతున్నా, బట్ నాకైతే వాళ్ళు ఎదురుగా ఉంటే కొట్టాలంత కోపం వచ్చింది. ఒకళ్ళు ఏజ్ కూడా 24 ఇయర్స్ అరౌండ్, గ్రూప్ వన్ కోచింగ్ కోసం ఆ అమ్మాయి అశోక్ నగర్లోని ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయింది. గ్రూప్ వన్ అన్నప్పుడు ఇంకా ఆబ్వియస్లీ కోచింగ్ అని ఫ్యాకల్టీ ఉంటారు కదా, ఆ ఫ్యాకల్టీ ఒక అతను ఈ అమ్మాయికి నచ్చాడు. ఇక అతనికి ప్రపోజ్ చేస్తుందని చేసింది, నాకు పెళ్ళైందమ్మా పిల్లలు కూడా ఉన్నారు నీతో కాదమ్మా అని చెప్పేసి అన్నాడు. లేదు మీరు నన్ను ప్రేమించాల్సిందే అంది, కాదుకూడదు అన్నాడు. అతను అప్పుడే ఆ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్కి చెప్పి అవును పంపిస్తే అయిపోదు, అలా చేయలే అతను. ఎగ్జామ్ కదా దగ్గరకు వస్తుంది, వద్దులే పాప అమ్మాయి కెరీర్ పాడైపోతే అనుకున్నాడు. అయితే అతనికి శాపమైంది. ఏ రకంగా, ఎలా కల అతని ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేసింది ఇన్స్టాగ్రామ్లో, లైక్ అక్కడ మొత్తం ఫోటోలు పెట్టింది, అతని ఫోటోలు, అతని భార్య ఫోటోలు, అతని పిల్ల ఫోటోలు, పిల్ల పిల్లాడు. ఓకే, ఇంకా వాళ్ళు మార్ఫింగ్ చేసేసి నగ్న చిత్రాలుగా మార్చేసింది. అసలు ఇది ఆడదా మరి ఏమన్నా నాకు అర్థం కావట్లా. పాపం ఆ కోచింగ్ ఫ్యాకల్టీ అతని ఫోటోలు నగ్నంగా మార్చి, అతని భార్య ఫోటోలు, వాళ్ళ బిడ్డ ఫోటోలు కూడా నగ్నంగా మార్చి ఇష్టం జరుగుతుందో సోషల్ మీడియాలో పెట్టి పడేస్తాం. అది వాళ్ళ దృష్టిలో దృష్టిలో పడి ఏంటి మీ ఫోటోలు ఎట్టండి ఎట్టని చెప్పి ఇతను, దేవుడు నా ఫోటోలు ఏంటి ఎటువంటి ఏంటో, నా పిల్ల ఫోటోలు ఏంటి ఎటువంటి అని భయపడ్డాడు. ఇమీడియట్గా అసలు ఏంటి ఇది అంతా చూసుకొని ఇమీడియట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు చెక్ చేస్తే ఎక్కడ ఐపీ అడ్రస్ ఏంటో మీద చూస్తే ఏమో దగ్గర తేలింది, పట్టుకున్నారు. అప్పుడు చెప్పింది, నేను ఇట్లా ఇష్టపడ్డాను, కాదుకూడదు అన్నాడు. ఆ తర్వాత నా వల్ల కాలేదు, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి ఇందులో పెట్టాను అని చెప్పేసి, నువ్వు రా తల్లి నువ్వు బయట ఉండే ప్రమాదం అని చెప్పేసి తీసుకెళ్లి కోర్టుల ముందు ప్రవేశపెడితే రిమాండ్ విధించాను. ఓకే, ఇది అయిపోయిందా. నెక్స్ట్, ఇప్పుడు త్రిష అమ్మాయి పేరు ఒక మ్యాట్రిమోనీ .com ప్రణవ్ అనే కుర్రాన్ని చూసింది, నచ్చాడు, అప్రోచ్ అయ్యింది. నీకు నాకు సెట్ కాదులేండి అన్నాడు. ఆహా లేదు నాకు నచ్చో నేను చేసుకుంటాను. తల్లి నీకు నాకు సెట్ కదా అంటున్నాం కదమ్మా, అది మ్యాట్రిమోనీయే కదా, నచ్చితే ప్రొసీడర్, నచ్చకపోతే దూరం పెట్టాలి, నువ్వేంటి బలవంత చేస్తాను అన్నాడు. డీటెయిల్స్ అట్టని గ్యాదర్ చేసింది, కిడ్నాప్ చేసింది, తీసుకొచ్చి ఒక చోట బంధించేసింది రూమ్లో. చేసుకుంటావు లేదా చేసుకుంటావు ఇదే ఇది, ఇంకా అట్టనే తప్పించుకున్నాడు. పోలీసుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చేసింది, వాళ్ళు ఎంక్వైరీస్ నిజమని చెప్పి తేలింది, తిరుషాన్ని పట్టుకుని లోపలేశారు. ఈ రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ ఈ ఇద్దరు వచ్చేసరికి ఏమో ఆడవాళ్ళని చూస్తే వామ్మ అన్నంతలా ఉన్నారు. మగోళ్ళలో సైకోలు ఉంటారంటే ఆడవాళ్ళు కూడా ఉంటారంటే ప్రూవ్ చేశారా. ఇంకోటి సేమ్ ఈ షణ్ముఖ్ జశ్వంత్ అండ్ మౌనిక, అతని పేరు మర్చిపోతున్నా, సంపత్ వినయ్, వాళ్ళ టైపే. ఈ యూసపట దగ్గర మధురా నగర్, అది ఐ థింక్ అక్కడే అనమాట. అతని పేరు కళ్యాణి, మ్యూజిక్ డైరెక్టర్. అతని వయసు 28 సంవత్సరాలు. ఏదైనా ఒక 26 సంవత్సరాల వయసు ఉన్న ఇంకా ఆమె పరిచయం, లివింగ్ రిలేషన్ మొత్తానికి ఎలా అయితే జరిగిపోయింది. ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, ఏమని, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, వాడుకున్నాడు, ఇప్పుడు పెళ్లి లేదు ఏం లేదు అంటూ ఉన్నాడు, నన్ను మోసం చేశాడు అని చెప్పి కేసు పెట్టి, చీటింగ్ కేసు. అంటే నాకు అర్థమైంది, ఒకటి ఏదైనా నీకు అవకాశం ఇస్తాను అంటే నువ్వు ఎట్లా నీ సంస్థ వాడికి అర్పిస్తావు, తప్పు ఎవరిది ఇక్కడ, ఖచ్చితంగా మొగాడు తప్పుంది, నో డౌట్. నువ్వు అవతల ఆడా మోసం తెచ్చడం కోసం నీ శారీరక సుఖం ఆమె ద్వారా పొందడం ఏంటి తప్పు కదా, నీకు అంత కోరికలు ఉంటే డబ్బులు ఇస్తే బయట ఉంటారు అది కూడా తప్పే, కానీ ఇంకా నడిచిపోతున్నాయి అనుకోండి వేరే విషయం. సో నీకు అవకాశం ఇస్తా అని చెప్పేసి వాడుకుంటే అతను తప్పు, నాకు అవకాశం ఇస్తానని చెప్పేసి ఈమె అన్ని అర్పించడం ఈమె తప్పు కదా. అండ్ ఆ తర్వాత నన్ను మోసించడానికి కేసు పెడితే ఈ కేసు నిలవు, కోర్టులో దగ్గర నాకు అదే తేలుతుంది, మీచులో కలిసే వాళ్ళు. సో అత్యాచారం కింద ఇక్కడ రాదు, మహా అయితే చీటింగ్ అని చెప్పేసి చీటింగ్ కేసు ఫైన్ వేయటం, ఒక వారం 2 వారాలు జైలు వచ్చడం తప్ప ఇంకేం చేయట్లా. సో ఆడవాళ్ళు దయచేసి మీరు ఆలోచించుకోండి అబ్బాయిల విషయంలో ఎలా ఉండాలి ఏంటన్నది. తర్వాత ఒరే అబ్బాయిలు మీరు కూడా బాబు కొంచెం
ఈ మధ్యకాలంలో కొంతమంది ఆడవాళ్ళు మరీ వైలెంట్గా ఉన్నారు, మరీ సైకిల్గా బిహేవ్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త. మీరు ఏమాత్రం ఇబ్బందులు భరిద్దాంలో ఏం కదా అనుకుంటుంటే మీకే బొక్కబడింది. దయచేసి ఈ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారు వెళ్ళి కంప్లైంట్ ఎలాగైతే ఇచ్చున్నాడు, మ్యాట్రిమోనిలో అమ్మాయి ఎలా అయితే వేధిస్తుంది కంప్లైంట్, అలా అమ్మాయిలు మిమ్మల్ని నిజంగా వేధిస్తే అమ్మాయి వాళ్ళు మీకు ఇబ్బంది ఉంటే వెళ్ళి కంప్లైంట్ ఉంది. ఏం పర్లే, మొగోడు వేయండి, అమ్మాయి చేతులు ఇబ్బందులు పడ్డావా, ఇటువంటి సొల్లు కబురు మనకేం అవసరం ఉండదు. మీరు ఇబ్బంది పడారంటే కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత అమ్మాయిలకు మరలా చెప్తున్నా. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వాళ్ళు గుర్తుంచుకోండి. ఇంకొకసారి మీరు ఎవరితో కమిట్ అయ్యి అవకాశం ఇస్తారని చెప్పేసి కమిట్ అయ్యి ఆ తర్వాత మాకు ఇవ్వలేదు సో మమ్మల్ని మోసం చేశాడు అనుకుంటే అవి కోర్టులో నిలవవు. ఆల్రెడీ గతంలో చాలా కేసులు అలా ఉన్నాయి. కేసు పెడతారు, ఆ అబ్బాయిని కొద్ది రోజులు ఇబ్బంది పెడతారు, అంతకుమించి ఏమి ఉండదు అక్కడ.